నిరుపేద ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ అందించే భరోసానే రంజాన్ తోఫాలతో పాటు నగదు పంపిణీ అని ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పాత ఆర్డీఓ సమావేశంలో 20 మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు 815 రంజాన్ తోఫాలతో పాటు 160,000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులు షయాజ్ మదార్ల ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు వనామాను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇక్కడ మీ అన్ని యొక్క ఆశీర్వాదం పంచాయత్ ప్రతినిధి గా ఉన్నాను. పంచాయత్ ప్రతినిధి గా ఉండి, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, మళ్ళీ ఎమ్మెల్యే కావడం ప్రేమ అభిమానం అండి. ఎందుకంటే అందరూ కూడా బాయ్ వైద్యులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, తాజా పేదాలు కూడా పార్టీ కులాన్ని లేకుండా అందరం కలిసిపెట్టున్నాం. క్రిస్టియన్స్ క్రిస్టియన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశాయి. క్రిస్టియన్స్ కూడా కనపడుతున్నారు కానీ ఇక్కడ కానీ వాళ్ళు తగ్గిందా సరిపోయి కల్పించారు. ముస్లింస్ ఇచ్చాము, హిందువులకు ఇచ్చాము, ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి కూడా. యొక్క అక్క చెల్లెలు చూడడానికి ఇదంతా కూడా అక్క చెల్లెల అన్న కుటుంబం కూడా ఈరోజు వరకు కూడా బాధ బాధ వెళుతున్నారు.